चूँ मन चपा कदा वाटा जारी पे डिस्कउंट मोडल अंदर एक्वर चपा मन वीडियो चिट्टपोत्तुल चिट्टपोत्तुल अंत जनरल एंट्रीज लेजर अन्नी लेजर्स वैसेसा ए बैंक खाता दरखास्त खाता अप्लीकेशन अकाउंट अलॉटमेंट कैटाइम खाता फर्स्ट कॉल मोदी पिलुपु मोदी मरी चवरी पिलुपु खाता आखर खाता प्लीज सरिपोले आ रोज टाइम अभी वीडियो टाइम इप्पुडु चूँगी ఈక్విటీ వాటా మూలధనమే ఏర్పడుతుంది. ఈ ఖాతా పేరేంటి? ఈక్విటీ వాటా మూలధనం. ఈక్విటీ వాటా మూలధనంలో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బై ఈక్విటీ షేర్ అప్లికేషన్ తెలుగులో ఏంటన్నమాట ఈక్విటీ వాటా దరఖాస్తు రాసుకుని పూర్తిగా ఈక్విటీ పక్కన చేర్చుకుంటు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా 90,000. నెక్స్ట్ బై ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా 1,20,000 అంటే ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా నుంచి 1,20,000 వేసుకుంటు बै वाटर जारी पे डिस्कउंट 16,000 ओके तरह चूँ बै ईक्विटी वाटा मोदी मिली चवरी पिप खाता 80,000 ईक्विटी वाटा मोदी मिली चवरी पिप खाता 80,000 टोटल चूँ 3,20,000 तेजी बैलेंस ई बैडी 3,20,000 बैलेंस बी बैडी 3,20,000 अर्थम इप्ड दाखिल बैलेंस शीट चुप्त बैलेंस दाखिल बैलेंस शीट खाता बैलेंस शीट चूसको बैलेंस मुझे हेडिंग पेको फस्ट मुझे हेडिंग पेम हेडिंग पेटर इला हेडिंग पे इंग्लिश मीनिंग रास्को सनलाइट एंड कंपनी लिमिटेड सनलाइट एंड कंपनी लिमिटेड बैलेंस शीट पे हेडिंग सनलाइट एंड कंपनी लिमिटेड बैलेंस शीट ओके पर्टिकुलर्स रूपीस रास्को पर्टिकुलर्स रूपीस तेलुगु मीनिंग वर्ड सनलाइट कंपनी लिमिटेड वारी आस्तिपुल पेटे रास्कुनारा अंदुलो रास्कोंडि विवरालु मोत्तम रास्कोंडि ओकेना फस्ट एक्सप्लेन चेस्तानु चूसुकोंडि फस्ट एंटी फस्ट लॉन्ग वन ईक्विटी अंड लायबिलिटी अंटे तेलुगुलो ईक्विटी मरियु अप्पु ईक्विटी अंटे अर्थम एंटि मनं मूलधनं यॊक्क क्लासिफिकेशन अन्नमाट अंदुलो इदि रोमन कोण इंद्र वन शेयर होल्डर्स फंड्स షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి వాటాదారుల నిధులు అని అర్థం షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి వాటాదారుల నిధులు అందులో ఫస్ట్ పాయింట్ షేర్ క్యాపిటల్ అంటే మనకున్న వాటా మూలధనం షేర్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి వాటా మూలధనం అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి కంపెనీ ఎంతతో రిజిస్టర్ అవుతుందో దాన్ని ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటారు తెలుగులో అధీకృత మూలధనం అంటారు అధీకృత మూలధనం అక్కడ ఏమను రాస్తుంటారంటే డాష్ డాష్ షేర్స్ ఆఫ్ 20 రూపీస్ ఇచ్చి ఇక్కడ ఎన్ని వాటాలో చెప్పలేదు కంపెనీ ఎంతతో రిజిస్టర్ అయిందో చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి డాష్ డాష్ షేర్స్ ఆఫ్ 20 రూపీస్ ఇచ్చి అని రాసుకుంటారు అదేగా తెలుగులో ఏం రాసుకుంటారు డాష్ డాష్ వాటాలో 20 రూపాయలు చెప్తున్నారు అక్కడ అమౌంట్ లేదు రెండు గీతలు పెట్టి అంటే మనకి అమౌంట్ షేర్స్ చెప్పాలంటే వాటాలు తెలియదు తర్వాత చూడండి డి పాయింట్ ఇష్యూడ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి జారీ చేసిన మూలధనం अंदर रास्क 20,000 ఈక్విటీ వాటాలు 20 రూపాయలు చెప్తున్నా ఎన్ని వాటాలు 20,000 ఈక్విటీ వాటాలు 20 రూపాయలు చెప్తున్నా తెలుగులో కూడా రాసుకోండి 20,000 ఈక్విటీ వాటాలు 20 రూపాయలు చెప్తున్నా రాసుకోండి ఈక్విటీ వాటాలు ఎంత 20 రూపాయలు చెప్తున్నా రాసుకున్నారా అక్కడికి ఎంత అయింది 4,00,000 నెక్స్ట్ సబ్స్క్రైబ్ క్యాపిటల్ సబ్స్క్రైబ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి చందైన మూలధనం సబ్స్క్రైబ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి అమ్మా చందైన మూలధనం చందాడు అంటే అర్థం ఏంటి ప్రజలు కొనుక్కోవడానికి ఇష్టపడిన మూలధనం అన్నమాట ఎన్ని వాటలు 16,000 వాటలు 20 రూపాయలు చెప్తున్నాం ఎంతైంది 3,20,000 అంటే 16,32,000 నెక్స్ట్ కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ పిలిచిన చెల్లించిన మూలధనం 8,000 వాటలు 16,000 వాటలు అర్థమైందా 20 రూపాయలు చెప్తున్నాం అంటే దరఖాస్తు కేటాయింపు మొదటి చివరి బిల్ పోగొట్టు 3,20,000 అది టోటల్ ఆఫ్ వస్తుంది ఓకేనా ఒకసారి ఆపండి చూడండి రిజర్వ్ మరియు మిగిలిన రాసుకుంది
टोटल शेयर होल्डर्स फंड्स मतलब वाटरदार टोटल मूल लक्ष तरह नॉन करंट लायबिलिटीज प्रस्तुतेतर अप्पुलु प्रस्तुतेतर अप्पुलु प्रस्तुतेतर अप्पुलु अर्थमेंटी చెప్పండి ప్రస్తుతపులు కాదు అంటే అర్థం స్థిరపులు అని అర్థం అన్నమాట నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుతపులు అంటే చెల్లింపులు రుణదాతలు అటువంటి ఈ లెక్కలు ఏమీ లేదు నెక్స్ట్ మొత్తం దీని ఏమంటారంట టోటల్ ఇన్స్టిట్యూట్ లయబిలిటీ మొత్తం వస్తుంది ఏమంటారు టోటల్ గా మూల స్థిరమే ఉంది నెక్స్ట్ చూస్తుంది అసెట్స్ లో ఫస్ట్ నాన్ కరెంట్ అసెట్స్ అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతేతర వస్తుంది ఓకేనా अंदर डिस्काउंट ऑन शेयर्स वाटर जारी डिस्काउंट पदहार वे करंट असेट्स प्रस्तुत अंदर बैंक मूड लक्षा पदना टोटल मूड लक्षा इन वे अर्थम क्रोत लेकर टोटल मूड लक्षा इन अम्म इपू नैक्स्ट मोडल पेर हेडिंग कॉल्स इन एरियस मोडल पेर इंग्लिश मीडियम रासको सीएलएलएस कॉल्स इन एरियस एआरआर ईएआरएस कॉल्स इन एरियस तेलुगुलो पिलुपुल बकायलु अनि पेट्टुकोंडि इंतकी कॉन्सेप्ट एंटी पिलुपुल बकायलु अंटे अर्थम एंटी मनम शेर्लु पिलुस्तुन्नाम कदा एलागा दरखास्त केटाइंपु मोदटि पिलुपु तुदि पिलुपु अनि पिलुस्तुन्नाम कदा इप्पुडु ओकोसारि सव्यंगाने वेल्तदि ओकोसारि एमवुतदन्नमाट अप अंड डौन्स उंटा अंटे कोंतमंदि एं चेस्तारन्नमाट कट्टरु अंटे कोंतमंदि विद्यार्थुलु गानि कोंतमंदि शेर् होल्डर्स गानि केटाइंपु कट्टकपोवच्चु मोदटि पिलुपु कट्टकपोवच्चु तुदि पिलुपु कट्टकपोवच्चु अंतमैना ओकटि दरखास्त पेट्टुकोनि मोत्तं अन्नि कट्टडन्नमाट वीटिनि एमंटारन्नमाट कॉल्स इन एरियस् मोडल् अंटारु अर्थमैना कॉल्स इन एरियस् लेक्क रासुकोंडि लेक रास्को तेलुगु रास्कुनार कदा पिलुपुल बकायलु फस्ट लेक रास्को एक्स कंपनी लिमिटेड मेक्स एन इश्यू ऑफ 5000 इक्विटी शेयर 5000 इक्विटी शेयर्स ऑफ 10 रुपीस ईच ऑफ 10 रुपीस ईच payable as follows payable as follows an application 2 rupees an application 2 rupees on allotment 3 rupees on first and call on first and final call on first and final call 5 rupees okay na full stop pettukondi public public subscribe for 5000 shares fully full stop all the shares was duly received except the first and final call On 500 shares. Pass necessary journal entries and show how capital appear in the balance sheet. Pass necessary journal entries and show how capital appear in the balance sheet. Telugulo raskundi. Telugulo. X Company Limited. రాసుకున్నారా ఎక్స్ కంపెనీ లిమిటెడ్ వాటా ఒకటికి 10 రూపాయలు చొప్పున 5000 ఈక్విటీ వాటాలను జారీ చేసింది 5000 ఈక్విటీ వాటాలను జారీ చేసింది రాసుకోండి వాటాలపై
సొమ్ము ఈ క్రింది విధంగా వసూలు చేస్తున్నారు వసూలు చేస్తున్నారు దరఖాస్తుపై 2 రూపాయలు దరఖాస్తుపై 2 రూపాయలు కేటాయింపుపై 3 రూపాయలు కేటాయింపుపై 3 రూపాయలు మొదటి మరియు తుది పిలుపుపై మొదటి మరియు తుది పిలుపుపై 5 రూపాయలు ప్రజలు ప్రజలు 5000 వాటాలను కొనుటకు సిద్ధపడినారు సిద్ధపడినారు ఓకేనా సిద్ధపడినారు తర్వాత వాటాలపై వాటాలపై 500 500 వాటాలు వాటాలు మొదటి మరియు తుది పిలుపు మొదటి మరియు తుది పిలుపు మినహా మొదటి తుది పిలుపు మినహా అన్ని వాటాలపై సొమ్ము అన్ని వాటాలపై సొమ్ము వసూలైంది పై వ్యవహారాలకు చిట్టాపొద్దులు రాసి ఈ అంశాలు ఆస్తిపుల పట్టీలో ఎలా కనపడతాయో చూపండి ఫస్ట్ గీతలు గీసుకోండి తేదీ వివరాలు అవచప్ప సంఖ్య డెబిట్ మొత్తం క్రెడిట్ మొత్తం చిట్టాపొద్దులు చెప్పి చూసుకోండి ఫస్ట్ చిట్టాపొద్దు రాసుకోండి నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా 8000 వాటర్ ఎక్కడ 5000 వాటర్ అవునా ఒక్కొక్కటి ఎంత 2 రూపాయలు అంటే లక్షణం 8000 వాటర్ ఒక్కొక్కటి 2 రూపాయలు చెప్తున్నాను ఎంత అవుతుంది 10000 5000 వాటాలు ఇంటూ ఎన్ని రూపాయలు చెప్పిన 2 రూపాయలు చెప్పిన ఎంతైంది 10000 చిట్టపత్రం రాసుకోండి నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా తెలుగులో నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా ఇంగ్లీష్లో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ రాసుకున్నారా నేర్చుకుని రాసుకోండి నేర్షన్ రాసుకోండి వాటా వాకంటికి 2 రూపాయలు చెప్పిన వాటా వాకంటికి 2 రూపాయలు చెప్పిన 5000 వాటాలపై 5000 వాటాలపై దరఖాస్తు సొమ్ము వసూలైనందున ఇంగ్లీష్ మీడియంలో బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఆన్ 5000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 2 రూపీస్ ఈచ్ ఆఫ్ 2 రూపీస్ ఈచ్ తర్వాత దానికి ఇంగ్లీష్ మీడియం రాసుకున్నారు అయిపోయింది కదా తర్వాత రాయండి నెక్స్ట్ వద్దు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా ఎక్కడ ఉంది క్రెడిట్లో ఉంది ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఎక్కడ వేయాలి డెబిట్లో వేయాలి రాయండి ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం రాసారా అమౌంట్ ఎంత 10000 10000 నేర్షన్ రాసుకో ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం ఎంత 10000 నేర్షన్ రాసుకోండి నేర్షన్ బీయింగ్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు బీయింగ్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ తెలుగులో ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనానికి మళ్ళించినందున నెక్స్ట్ చూడండి ఇది అప్లికేషన్ అయింది తర్వాత కేటాయి దరఖాస్తు అయింది కేటాయి ఎంత అలాట్మెంట్ ఎంత 5000 వాటాలు ఇంటూ 2 రూపాయలు 3 రూపాయలు ఎంత అవుతుంది 15000 ఎన్ని వాటాలు 5000 వాటాలు ఇంటూ 3 రూపాయలు చెప్పిన రాసుకోండి ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్
ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ తెలుగులో ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేట్ టు ఈక్విటీ వాటా మూలధనం అర్థమైందా 5000 వాటాలు ఇంటూ 3 రూపాయలు చెప్పున ఎంత అయింది 15000 నరేషన్ రాసుకో బీయింగ్ అలాట్మెంట్ మనీ డ్యూ బీయింగ్ అలాట్మెంట్ మనీ డ్యూ ఆన్ 5000 ఈక్విటీ షేర్ ఆఫ్ 3 రూపీస్ ఈచ్ ఆఫ్ 3 రూపీస్ ఈచ్ తెలుగులో వాటా ఒకటికి 3 రూపాయలు చెప్పున 5000 వాటాలపై కేటాయింపు సొమ్ము రావాల్సినందున వాటా ఒకటికి 3 రూపాయలు చెప్పున 5000 వాటాలపై కేటాయింపు సొమ్ము రావాల్సినందున నెక్స్ట్ వచ్చినట్టు రాయండి వచ్చినట్టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటర్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటర్ నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటర్ రాసుకున్నారా నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటర్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటర్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా ఎంత 5000 ఇంటూ 3 15000 నరేషన్ రాసుకోండి నరేషన్ కేటాయింపు సొమ్ము వసూలైనందున 15000 వేసుకున్నారు కదా కేటాయింపు సొమ్ము వసూలైనందున మీరు ఇంగ్లీష్ మీడియంలో బీయింగ్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ బీయింగ్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మొదటి మరియు తుది పిలుపు ఎంత ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కలిపి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కలిపి వసూలు చేస్తున్నారు ఎంత 5000 ఇంటూ 5 రూపాయలు ఎంత అయింది 20000 సరిపోయినా 3 నుండి 5 5 పది 25000 రాసుకోండి ఈక్విటీ వాటా మొదటి మరియు ఈక్విటీ వాటా మొదటి మరియు తుది పిలుపు ఖాతా ఈక్విటీ వాటా మొదటి మరియు తుది పిలుపు ఖాతా 25000 టు ఈక్విటీ వాటా మూలధనం 25000 నరేషన్ రాసుకోండి నరేషన్ being first and final call money due on 5000 equity shares on 5000 equity shares of 5 rupees each of 5 rupees each telugulo vaata okkantiki 5 rupayalu choppuna 5000 vaatala pai 5000 vaatala pai modati mariyu chivari pilipu sonnu raavalsinandana మొదటి మరియు చివరి పిలుపు సొమ్ము రావాల్సిన అందరం ఇప్పుడు ఆఖరి చిట్టా పద్దు చూసుకుంది ఆఖరి చిట్టా పద్దు ఒకసారి చూడండి చూసుకోండి ఎలా రాయాలంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ఆఖరి చిట్టా పద్దు చూసుకుంది క్యాష్ ఆర్ బ్యాంక్ తెలుగులో ఏంటన్నమాట నగదు ఆర్ బ్యాంక్ ఎన్ని మీరు వాటాలు 5000 వాట్ ఎనిమిది వాటలు ఉన్నాయి కదా 5000 వాటల్లో 500 రాలేదు అంటే ఎంత డబ్బు వచ్చింది 4500 వాటలకే డబ్బు వచ్చింది ఇంటూ 5 రూపాయలు చెప్పింది అవునా అమౌంట్ ఎంత వస్తుంది 22500 రూపాయలు మాత్రమే మనకు వచ్చింది నగదు బ్యాంక్ అకౌంట్ డేటా అర్థమైందా నగదు బ్యాంక్ అకౌంట్ డేటా ఎంత 22000 తర్వాత దీన్ని ఏమంటారంటే కాల్స్ ఇన్ ఇయర్స్ అంటారు ఏమంటారు बकाई रूपयेक्टी वाटर मूलधन మొదటి మరియు చివరికి
ఓకేనా జాగ్రత్త చూసుకోండి నగదార్ బ్యాంక్ ఇక్కడ 5000 వాటాలు కానీ 500 వాటాల మనిషి ఎవడో ఒక అతను డబుల్ కట్టల కట్టకపోయిండొచ్చు కదా కట్టల కట్టలేదు కాబట్టి వాడు వాడి పేరు తీసేయాలి అంటే వాడిని మినహాయించేయాలి ఎక్సెప్ట్ చేయాలి అంటే ఎన్ని వాటాలు వచ్చినట్టు 5500 కాకపోతే ఎన్ని వాటాలు వచ్చినట్టు 4500 వాటాలు వచ్చింది ఒక వాటకి డబ్బు ఎంత 5 రూపాయలు ఎంత అయింది 22500 నెక్స్ట్ చూడండి రాలిదాన్ని ఏమంటారు కాల్స్ ఇన్ ఏరియాస్ అంటే అర్థం ఏంటి తెలుగులో పిలుపుల బకాయిలు పిలిచినప్పుడు బకాయి పెట్టారు అందుకే హెడ్డింగ్ పేరు ఏంటన్నమాట పిలుపుల బకాయిలు ఎంత 500 × 5 2500 ఎంత 2500 నెక్స్ట్ ఇదంతా దేనిలో వచ్చింది ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ తెలుగులో ఈక్విటీ వాటా మొదటి మరియు చివరి పిలుపు ఖాతా ఎంత 5000 వాటాలు ఇంటూ 5 రూపాయలు చెప్పిన 25000 నారేషన్ రాసుకోండి నారేషన్ బీయింగ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్ received except 500 shares being first and final call money received except 500 shares telugulo cheppanu ante telugulo cheppana chudandi 500 watala pai minaha 500 watala pai minaha migilina watala pai modati mariyu chivari pilipu summu మొదటి మరియు చివరి పిలుపు సొమ్ము వచ్చినందున మొదటి మరియు చివరి పిలుపు సొమ్ము వచ్చినందున ఓకేనా దీని యొక్క లెడ్జర్ బ్యాలెన్స్ షీట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.